శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మే 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి మనం తీసుకుంటే ఆల్మోస్ట్ రాశిలో చంద్రుడితో పాటు కుజుడు ఉండడం ఒక అద్భుతం, చంద్రమంగళ యోగం అని చెప్తాం. అది అదేవిధంగా చతుర్థ స్థానంలో మనం తీసుకునేసరికి రవి బుధుడు శుక్రుడు యొక్క ప్రభావం కనబడతాం, కాబట్టి అది కూడా ఒక అద్భుతమైన స్థితి. పంచమంలో రాహు వ్యయం, కుంభానికి లాభంలో కేతువు, వ్యయాలు చూస్తే గురుడు ప్లస్ చంద్రుడు. గురుడు ఇక్కడ మంచి పాజిటివ్ సెన్స్లో ఉండడానికి అవకాశం ఉంది, ఎందుకంటే వ్యయాధిపతి వ్యయ స్థానం పొందడం ఒక రకంగా యోగమే. ఏళ్ళనాశన అయితే ఆరంభమైంది, ఆరంభమైన తర్వాత మొదటి 6 నెలలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నది, కాబట్టి మనం దాని గురించి వరీ అవ్వక్కర్లేదు. కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంటాయి, చదువు విషయంలో మాత్రం ఏమాత్రం తేడా అయితే రాదు. ఈ 15 రోజుల్లో తీసుకోవాల్సింది స్థితిగతుల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ కుంభరాశి వారికి 15 రోజుల్లో వచ్చే మార్పులో అన్నిటిగా ముఖ్యంగా రాహు ఆరుద్ర నక్షత్రం నుండి మనకు వృషభ నక్షత్రం మీద రావడం అనేది ఈ కుంభరాశి వారికి ఒక పాజిటివ్ సైన్. పిల్లల వల్ల జరుగుతున్న అనర్థాలు, పిల్లల వల్ల జరుగుతున్న ఇబ్బందులు, వాళ్ళ వల్ల జరుగుతున్న ఖర్చులు కొంచెం తగ్గే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అలాగే లాభం వచ్చేసింది కదా అనుకున్న దాంట్లో ఒక నష్టం కనబడుతుంటుంది, ఆ నష్టం కూడా రాకుండా పూర్తి లాభాలతో బయటపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార వ్యవహారంలోనూ, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి, సెంట్రల్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, సెంట్రల్ అంటే నేషనలైజ్డ్ బ్యాంకులు, ఇలాంటి బ్యాంకులో పనిచేసే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్కి అవకాశం పూర్తిగా కనబడుతుంది కుంభరాశి వారికి. తర్వాత మనం తీసుకుంటే చతుర్థంలో ఉన్న శుక్రరవి యొక్క ప్రభావం తల్లిగారికి కొంత ఎముకల నొప్పి రావడం, అమ్మగారికి వాళ్ళకి దానివల్ల కొంచెం మనోవేదన పొందడం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది, కాబట్టి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోండి, ప్రయత్నం చేయండి. అన్నిటికీ ముఖ్యంగా ఖర్చు అనేది జరుగుతుంది, దేనివల్ల జరుగుతుందో తెలియదు కానీ సాయంకాలం కలిగి ఖర్చు అనే భావంతో ఏదో రకంగా డబ్బులు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది, కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించి సాయంకాలం ఖర్చు అన్నదాన్ని ఒక పూటగా నాపగలిగితే అది మనం మీకు మిగులుగా ఉండడానికి అవకాశం ఉంది, కాబట్టి కొంచెం ప్లానింగ్, డిజైనింగ్ చక్కగా చేసుకోండి. ఆర్థిక మాన్యం బయటపడడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఈ విధంగా చేసుకోవడానికి విష్ణు సంబంధమైన బుధుడికి సంబంధించిన అష్టాక్షరి మహామంత్రం కానీ, అలాగే బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామాన్ని కానీ నిత్యం పారాయణం చేయడానికి ప్రయత్నించండి. కొంతవరకు ఊరడు కలిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాత. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.